నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి మంత్రి శ్రీనివాస్ గారికి, ముదిరెడ్డి రాగిల సత్యం గారికి, గుడాల రాయేష్ గారికి, లింగపేట శ్రీనివాస్ గారికి, జ్ఞానేశ్వర్ గారికి, లక్ష్మీ అక్క గారికి, సుధాకర్ గారికి, దశరథ రెడ్డి గారికి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ అన్ని మండలాలలో పూర్తయిందని చెప్పి మేము అనుకుంటున్నాం. ఇంకేదన్నా మండలాలలో ఏదైనా ఇబ్బంది ఉన్నా, కాలేని పరిస్థితి ఉన్నా కానీ దశరథ రెడ్డి గారికి కానీ నాకు కానీ లింగపేట శ్రీనివాస్ గారికి కానీ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు అయితే దాని గురించి మేము కూడా ఆలోచన చేయడం జరుగుతుంది. కాబట్టి అది ఒకటి ఆలోచన చేయాల్సిందిగా మండల అధ్యక్షులకు, జనరల్ సెక్రటరీలకు మరియు జిల్లా నాయకులకు, రాష్ట్ర నాయకులకు కోరుచున్నాము. అదేవిధంగా ముఖ్యంగా పార్టీ నడవాలి అంటే ముఖ్యంగా మనకు డబ్బులు అవసరం. మనిషి జీవించాలన్నా పార్టీ నడవాలన్నా డబ్బే ప్రధానం. కాబట్టి పార్టీ యొక్క విధానాలు ప్రజలలోకి చొచ్చుకుపోవాలంటే, పార్టీ యొక్క ప్రచారం ప్రజలకు వెళ్ళాలి అంటే డబ్బుతో కూడుకున్న పని. కాబట్టి మనము ఎవరినో ఒకరిని మన అధికారంలో ఉన్న కేంద్రంలో ఎవరిని అడిగినా కానీ కోట్ల రూపాయలు ఇస్తారు. కానీ ఒక వ్యక్తికి అమ్ముడు పోయే సిద్ధాంతం మనది కాదు, పద్ధతి కాదు. కాబట్టి కార్యకర్త పార్టీ ఒకటి ఆ బొమ్మలను ఏంటంటే చెక్కేయాలి, లేదంటే ఆ పిల్లర్లను తీసి బయట పెట్టాలి. ఎందుకు అని అంటే మన హిందూ ధర్మాన్ని అవమానపరచడానికి, అనైక్యత చేయడానికి ఇది ఒక పెద్ద కుట్ర. దీని మీద ఎంఐఎం సగటూరు అంటే కేసీఆర్ బొమ్మ పెడితే తప్పేందర. అరే నువ్వు నీకు ఎందుకు రాబోయి, మా ధర్మం లోపల, మా పద్ధతి లోపల, మా యొక్క సంస్కృతి లోపల ఎంఐఎం నీకేం అవసరం? మా ధర్మాన్ని మేము కాబట్టి హిందూ లోపల కేసీఆర్ బొమ్మ తీసేసే వరకు ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ఏలాంటి ఇంట్లో మార్పు లేదు. ఇది సందర్భం కాకుండా చెప్తున్నా ఎందుకు అని అంటే మీ గ్రామాలలో, మీ వార్డులలో కూడా దీనిపైన చర్చ జరగాలి. ఈ మూర్ఖుడు చేస్తున్నటువంటి పనికి పనిష్మెంట్ అనేది ఉండాలని చెప్పి తెలియజేస్తూ నాకు అవకాశం. కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద జాతీయ పార్టీ భారతదేశంలో. కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా జాతీయవాద సిద్ధాంతంతో మరి మనం భారతీయ జనతా పార్టీ అవతరించింది. మనకు కార్యకర్తల బలం ఉంది, క్రమశిక్షణ గల కార్యకర్తల బలంతో మనమున్నాం. అదేవిధంగా మనకు ఒక సిద్ధాంతం ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీకి ఈ రెండు లేని కారణంతో ఈరోజు పూర్తిగా కనుమరుగయ్యేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీలకు సిద్ధాంతం ఉంది, మరి కార్యకర్తలు ఉన్నారు, కానీ మారుతున్నటువంటి కాలానికి అనుకూలంగా వారు మారకపోవడం అనేది మనం చూస్తూ ఉన్నాం. కానీ మనం మన సంస్కృతి కావచ్చు, మన ధర్మం కావచ్చు, మన గైత వైభవాన్ని మారుతున్నటువంటి కాలానికి మధ్యలో వారధిగా మనం పనిచేస్తుండడం అనేది భారతీయ జనతా పార్టీ యొక్క విశిష్టమైనటువంటి లక్షణం. అందుకే అనేక మంది ఈరోజు భారతీయ జనతా పార్టీ పట్ల మరి మనం ఈ యొక్క రాష్ట్ర పార్టీ అహంకారం పూరితమైనటువంటి
పరిపాలన అందిస్తున్న రాష్ట్ర పార్టీ, కుటుంబ పరిపాలన అందిస్తున్న రాష్ట్ర పార్టీ కేవలం ఏదైతే అధికార దుర్వినియోగం చేసుకుంటూ మరి ఏదైతే కేవలం ప్రజాకర్షక పథకాలను మాత్రం పెట్టి ప్రజలు భ్రమలో పెడుతూ ఓట్లు వేయించుకోవడం కొంచెం ఓట్ల రాజకీయం చేస్తున్నట్టు ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే సత్తా ఈరోజు బీజేపీకి ఉంది. మరి దాన్ని ఎదుర్కోవడానికి ప్రజలందరూ కూడా మన పట్ల చూస్తున్నారు. మనకు కావాల్సింది ఇప్పుడు సైన్యం, మనం పోరాడనే అవసరం ఉంది. మరి ఇటువంటి సైన్యం అంటే మనం నిర్మాణం చేసుకోవాల్సింది. ఏదైతే ఈ సభ్యత్వం జరుగుతూ ఉందో మరి దాన్ని అవకాశం తీసుకోవాలి. ప్రతి బూత్లోనూ కూడా మనం సైన్యాన్ని నిర్మాణం చేసుకోవాలంటే అవసరం ఉంది. కాబట్టి అందరూ కూడా ప్రతి బూత్లో కమిటీలను వేసుకొని మనము రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే విధంగా సైన్యాన్ని తయారు చేసుకోవాలి. ఈ సందర్భం మీ అందరూ మనవి చేసుకుంటూ జై హింద్. సభా అధ్యక్షుడు శ్రీనివాసరావు, వేదిక మీద ఉన్న నాయకులు మరియు కార్యక్రమంలో పాల్గొంటున్న నాయకులందరికీ నమస్కారం. గతంలో భారతీయ జనతా పార్టీ సంబంధించిన గత 6వ తేదీ నుంచి మన యొక్క మెంబర్షిప్ కార్యక్రమం ప్రారంభమైంది. మనం అన్ని గ్రామాల్లో అన్ని పోలింగ్ బూత్లో వెళ్ళి మనకు సంబంధించిన మెంబర్షిప్ గురించి ప్రజల్లో వెళ్ళి కలిశాం. ప్రజలకు సంబంధించిన అనుభవాలు మనకు అర్థమవుతున్నాయి. ఎక్కడ వెళ్ళినా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న సంబంధించిన ప్రజలందరూ కూడా విపరీతమైన సంబంధించిన ఆదరణ ఈరోజు మనకు కల్పిస్తుంది. భారతీయ జనతా పార్టీ మెంబర్షిప్ చేయమంటే అనేక మంది కూడా ముందుకు వచ్చేసి ఉత్సాహంగా మెంబర్షిప్ చేస్తున్న కార్యక్రమం. నేను అనేక జిల్లాల్లో కూడా పర్యటించి అందరిని అడుగుతున్నా, సభ్యత్వ కార్యక్రమం జరుగుతుంది కదా, సభ్యత్వం చేస్తున్నప్పుడు మన సంబంధించిన సభ్యత్వానికి సంబంధించిన ఆహ్వానించిన వాళ్ళు ఎంతమంది, ఆ విధంగా మా వద్దు అని ఆ విధంగా తిరస్కరించిన వాళ్ళు ఎంతమంది అని అడిగితే చాలా సంబంధించిన జిల్లాల్లో కూడా మెజారిటీ జిల్లాలో కూడా ఎవరు తిరస్కరించడం లేదు. మేము మెంబర్షిప్ ఈరోజు కాదు, రేపు చేస్తాము, ఎల్లుండి చేస్తామని ఇతర పార్టీల వారు కూడా ఆ రకమైన వాతావరణం జరుగుతుంది. సో ఈరోజు భారతీయ జనతా పార్టీ అనుకూలమైన వాతావరణం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మనకు కనపడుతుంది. సో ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉన్న ఈరోజు కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, ఈరోజు ఇంకొక వైపు మాట్లాడుతున్నది ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉందో ఇది దీన్ని కేర్ చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడ పార్టీ ఏడు ఉందని చెప్పేసి మాట్లాడుతున్న సంబంధించిన ఒక విర్రవీగుతనం మనకు కనపడుతుంది. అయ్యా నీ సంబంధించిన నువ్వు మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో ఒక నినాదం తీసుకొచ్చావు, సారు 16 తర్వాత కారు అని అన్నావు కదా, ఎక్కడ పోయింది అయ్యా నీ కారు, ఎక్కడ పోయింది నీ 16, ఎక్కడ పోయింది నీ మాట మాట్లాడింది, ఎక్కడ పోయిందని ఈరోజు ప్రజలందరూ కూడా అడుగుతున్నారు. మనం ప్రజలే అడుగుతున్నారు. జగిత్యాల కాన్ఫరెన్స్లో ప్రతి మండలంలో ఉన్న విద్యార్థులు లేకపోతే యువకులతో పాటు మహిళలు, రైతులు, లేకపోతే కార్మికులు, కర్షకులు, లేకపోతే ఇక్కడ ఉన్న సంబంధించిన చేతివృత్తుల్లో సంబంధించిన ఏదైతే ప్రజల్లో వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి మనం భారతీయ జనతా పార్టీ సభ్యత్వ కార్యక్రమంలో వాళ్ళందరినీ మన సభ్యులుగా చేర్పించుకోవాలి. జగిత్యాల కాన్స్టిట్యూషన్ కూడా రేపు భారతీయ జనతా పార్టీ ఆల్టర్నేట్, ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఈరోజు టీఆర్ఎస్ వర్సెస్ భారతీయ జనతా పార్టీ అనే వాతావరణ నిర్మాణం చేయాలి. చేయాలంటే మనందరం కూడా సమయం ఇవ్వాలి. సమయం ఇచ్చి సభ్యత్వ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసినప్పుడే రాబోయే రోజుల్లో మనకు సంబంధించిన సంస్థాగతమైన ఎన్నికలు ఆ విధంగా మనం పూర్తి చేసుకోవచ్చు. రాబోయే రోజుల్లో ఈ ఫలానా బూతులు మన కార్యకర్తలు లేరు, ఫలానా గ్రామంలో మన కార్యకర్తలు లేరు అనే వాతావరణం ఈరోజు ఉండదు. ఎందుకంటే ఎక్కడ పోయినా ఈరోజు భారతీయ జనతా పార్టీకి అనుకూలమైన వాతావరణం ఉంది. ఈరోజు తండోపతండాలుగా వచ్చి భారతీయ జనతా పార్టీ పార్టీలో చేరుతున్నారు. మనం పోవడమే లేదు, మనం పోయి ఆ రకమైన ప్రజల సంబంధించిన పార్టీలో చేర్పించాలి. అలాంటి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుని మన పార్టీని బలోపేతం చేసి రాబోయే రోజుల్లో ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ సంబంధించిన రాష్ట్రంలో ముఖ్యంగా జగిత్యాల కాన్స్టిట్యూషన్ ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ అనేక వాతావరణం నిర్మాణం చేయాలంటే మనం పోలింగ్ బూత్ నుంచి మనం జిల్లా వరకు ఆ రకమైన పనిని మనం బలోపేతం చేయాల్సిన ఆవశ్యకత ఉంది. సో ఆ విషయంలోనే ఈరోజు మన సమీక్ష బయటకింది. మెంబర్షిప్ ఎంత జరిగింది, ఎన్ని గ్రామాల్లో పోయినాం, ఎన్ని పోలింగ్ బూత్లో పోయినాం, రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యాల గురించి మనం ఎత్తి చూపడం సంబంధించిన ఏ రకంగా చేయాలి, రాబోయే రోజుల్లో ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన వైఫల్యాలలో ప్రజల్లో ఏ రకమైన ఉద్యమాలు చేయాలి, ఇవన్నీ కూడా మనం ఈరోజు సాయంత్రం వరకు మనం ఇక్కడ ఆలోచించి రాబోయే రోజుల్లో ఎలాంటి సంబంధించిన కార్యక్రమాలు తీసుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దె తెచ్చడానికి ఏ రకమైన సంబంధించిన సన్నద్ధం చేయాలనే విషయం కూడా ఒకవైపు మీరు మీ సలహాలు మీ సంబంధించిన సూచనల మేరకు ఏం చేస్తే బాగుంటుందో చివరికి మనం ఆలోచించుకుని
ఈ కార్యక్రమం దిగ్విజయం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. జయ మా మండల అధ్యక్షులు లేదా మండల ఇన్ఛార్జ్ ఉంటే మండలించ